చూడండి, ఇవ్వండి. రవి బయటికి వెళ్ళిపోతున్నాడు. బయటికి వెళ్తున్నాడు? ఎప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడు? ఏమో. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారా? నేను బయటికి వెళ్ళాను. బయటకాక వెళ్ళిన పోగడు. అంతా వీటిలో ఒవ్వొరు ఓవర్ వేలే செஞ்சிட்டு இருக்காங்கல்ல, வெளியிலலாம் போக வேண்டாம். ಮನೆಯಲ್ಲಿ ಮಾಡಬೇಕಾಗಿರೋ ಕೆಲಸಗಳು ಬೇಕಾದಷ್ಟಿವೆ. ಮನೇನ ಸ್ವಚ್ಛ ಮಾಡ್ಕೋಬೋದಲ್ವಾ? ಅದೇ ಕದಾ, ಅಯ್ಯಗಾರಿಗೆ ಚಿರಾಕ ಅಂದಂತ ವಂಟಲ ಸಹಾಯಂ ಚೇಯಮನ್ನ ಚೇಯಗಟ್ಲೇದು. ಚಿರಾಕು ಫ್ರಸ್ಟ್ರೇಷನ್ ಕೈ ಕೊರೆ, ತೂ ಭೀ ಮೇರೆ ಜೈಸಾ ಘರ್ ಪೆ ರಹ ಕೆ ಎಕ್ಸರ್ಸೈಸ್ ಕರ್. ಕನೀಸ ಮನ ಡಾನ್ಸ್ ಯೋಚ್ ಕದಾ. ಬೇಕಿ ಮಂಚಿದಿ, ಬಾಡಿಗೆ ಮಂಚಿದಿ. ಅಲ್ಲಡ, ನೀ ವೀಟಲ ನಿಂದ ವೈಫ್ ನ ಹೆಲ್ಪ್ ಚೇದಲಂದ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲೂ ಅದಾನ ಏಟೂ ನಲ್ಲದು. ఏమో, నేను అలా బయట తిరిగి వస్తానంతే. తిరిగి వచ్చి ఏం చేస్తావా? ఇంకా ఇంట్లో అన్ని స్టాక్ ఉన్నాయి. ఇప్పుడు బయట తిరిగి వస్తే లేని పని అన్ని లోపలికి వస్తాయి. నాకు బోర్ కొడుతుంది, పిచ్చకి పోతుంది. బట్ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఏం బాబా ఇష్టం ఖుషి ఆగిద్దిరా? ఏం సమాచారా? ఏముంది, ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గిపోయింది, ఓజోన్ లేయర్ 95% వరకు రికవర్ అయింది, మడ్రస్ రేప్స్ తగ్గిపోయింది, అందరూ కలిసి సంతోషంగా ఇంట్లోనే ఉంటున్నారు. అంతేనా? అది మట్టూ ఇల్ల, ఫస్ట్ టైం పండగ రోజు ఇంట్లో అందరం కలిసే జరుపుకున్నాం, అదో బాబాయ్ హ్యాపీదా. ఇప్పుడు గానీ వీడు బయటకు వెళ్తే తర్వాత అందరం బాధపడదు. రే, మీ ఒక్కడి గురించి ఆలోచించి కూడా స్వార్థం అంటారా? చెప్పిన అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఆయన ఫ్యామిలీ లేకపోతే ఇంకెందుకు? అదే కదా, ఆయన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తే ఇంట్లోనే ఉంటారు. నేను టీవీ చూస్తూ కూర్చోవాలా? ఇప్పుడు ఏమంటారు? ఏమంటాం, సేమ్ గా చెప్పినట్టు డబ్బుల పద మొదలు సంపాదించుకోవచ్చు, నాన్న పద మొదలు సంపాదించుకోవాలంటారు. ఏమంటారు సీన్? అంతేకాదు బాబు, ప్రాణమకి వస్తే కష్టం కదా. మనిషికి డబ్బు తెలివి మాత్రం ఉంటే సరిపోదు, కాస్తంత ఓపిక ఉండాలరా. ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళావంటే ఇంటి ఉపాధి నష్టపోవాల్సి వస్తుంది. పుట్టడానికి 9 నెలలు ఓపిక పట్టావు, బతకడానికి కొన్ని రోజులు ఓపిక పట్టలేవా? కాబట్టి ఇది ఎవరి ఇళ్లలో వాళ్ళుండి ఈ వీడియో అందరం చేశాం. మీ అందరూ కూడా ఇంట్లో క్షేమంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.